अंदर की नमस्कार ने इनदव तेदी आदिवार देश चरत्र मैलराई निचिपोटे रोजु स्वातंत्र वे 75 संवसरा पूर्ति चुस्क तरण ये अमृत काल रानुन 25 संवसरा भारत देश अमृत समय में अमृत कल में प्रवेश अभिवृद्धि चंदन देश भारत देशाने तीर्चिदिद्दालने गोप महोद्देश प्रधानी नरेंद्र मोदी गारु 9 संवसरा विप्लवात्मक अभिवृद्धि कावी प्रपंच स्थाई भारत देश गौरव प्रतिष्ठल विधान कावी प्रधानमंत्री नरेंद्र मोदी गारे ताजा विदेशी पर्यटन प्रपंच नायक प्रधान नरेंद्र मोदी गारी विधा निराजना पल की यह विधा विश्व नायक नरेंद्र मोदी गार ए भारत देश गौरव प्रतिष्ठल यह रकिंदी प्रधानमंत्री नरेंद्र मोदी गारी विदेशी पर्यटन चूस प्रति भारतीय चूसर गर्वचार जपान कावी आस्ट्रेलिया पेसिफिक सवेश प्रधान नरेंद्र मोदी गार निजम विश्वनायक भारत देश నికి గుర్తింపు తెచ్చారు అటువంటి తరుణంలో కొత్త పార్లమెంట్ భవనంలో ప్రవేశిస్తూ ప్రధాని మన పార్లమెంట్ మన గత సంవత్సరపు 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా ఈ చెప్పడం జరిగింది ఐదు ప్రతిజ్ఞలు చేద్దాం వచ్చే 25 సంవత్సరాల్లో భారతదేశాన్ని తీర్చిదిద్దే కోసం ఐదు ప్రతిజ్ఞలు చేద్దామని అందులో ఒకటి బానిసత్వ ధోరణి ఏదైతే ఉన్నదో వందల సంవత్సరాలు బానిసల బానిసత్వంలో ఉన్నటువంటి భారతదేశాన్ని మన ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా అనేక మరి చర్యలు గతంలో చేపట్టడం జరిగింది వాటిని పూర్తిగా పటాపంచలు చేస్తూ కొత్త ఉత్సాహంతో భారతదేశం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళాలి అని వారు చెప్పడం జరిగింది దానికి కొత్త పార్లమెంట్ భవనం న్యూ ఇండియాకి కొత్త భారతదేశానికి ఒక గుర్తింపులాగా ఉండబోతోంది ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయులందరూ ఈ రోజు గర్వించదగినటువంటి అంశం అటువంటి చారిత్రాత్మక సమయంలో మరి కొన్ని ప్రతిపక్ష పార్టీలు అనేక ప్రతిపక్ష పార్టీలు ఏదో ఒక కుంటి సాకులు చెప్పి పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మరి బాయ్కాట్ చేయాలని చెప్పి వారు నిర్ణయం తీసుకోవటం కేవలం దురదృష్టకరం కాదు దుర్మార్గం కూడా దేశ ప్రజలందరూ గర్విస్తుంటే ఎందుకు ఈ రాజకీయ పార్టీలకు మరి ఈ ఇటువంటి సంకుచిత ధోరణితో ఎందుకు వ్యవహరిస్తున్నారు దేశ ప్రజలు ఖచ్చితంగా ఇటువంటి ధోరణిని సమర్థించరు ఆ రాజకీయ పార్టీలు బుద్ధి తెచ్చుకొని తమ ధోరణిని మార్చుకొని ఈ కార్యక్రమానికి అందరూ సమష్టిగా హాజరవ్వాలని లేకపోతే చరిత్రహీనులుగా ఈ పార్టీలన్నీ మిగిలిపోతాయని భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా భారతీయ జనతా పార్టీ ఎంపీగా దేశ ప్రజలందరికీ తెలియజేస్తున్నాం ఈ కొత్త భవనం కేవలం ఒక నూతన నిర్మాణం కాదు భారతీయ సంప్రదాయాలకు భారతీయ చరిత్రకి భారత శతాబ్దాల నాటి హెరిటేజ్ కి వేదికగా ఉంది భారతీయ గొప్పతనాన్ని చాటి చెప్పే భవనంగా ఇది తయారైంది సో అటువంటి వేళ కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఈ అంశాన్ని బైకాట్ చేయటం అన్నది దుర్మార్గం వి స్ట్రాంగ్లీ కండెమ్ దిస్ యాక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ విచ్ హావ్ డిసైడెడ్ టు బైకాట్ ద న్యూ ఇనాగరేషన్ ఆఫ్ ది బిల్డింగ్ 9 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు పూర్తి చేసుకుంటున్న సందర్భం ఒకవైపు ఈ నెల 30వ తేదీ 9 సంవత్సరాలు వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు దేశాన్ని ఉద్దేశించి ప్రజలు ఇచ్చినటువంటి ఈ సమర్థన్ని
देश में रकंगा प्रगति चंदिंदो देश प्रजल उद्देश्य नल मुफ्ई माटलाटम जरूरतुंदी अंत मुंदुगा मे 28 आदिवाराने वारी 101 मन की बात एपिसोड टेलीकास्ट अवडं जरूरतुंदी दानलो प्रत्येकंगा विशाखपट्टणानिकि कूडा विशाखपट्टणं नुंचि पेद्द संख्यलो कार्यकर्तलु पेद्द संख्यलो प्रजलु पाल्गोनि मुख्यंगा ओबीसी వర్గాలకు బీసీ వర్గాలకు చెందిన ప్రజలు ఇందులో పాల్గొని డైరెక్ట్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో కూడా సంభాషించేటువంటి అవకాశం ఈ నెల 38న విశాఖపట్నానికి రానుంది. ఈ అన్ని అంశాలు ఒకవైపు ఉంటే 9 సంవత్సరాల పాలనలో ఏ రకంగా కేంద్రం దేశం అభివృద్ధి చెందింది 11వ స్థానం నుంచి 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం ఈ సంవత్సరం ఒక సంవత్సరం 6 నెలల క్రితమే మనం ఎదిగాం. వచ్చే కొద్ది సంవత్సరాల్లో ప్రపంచంలోనే 3వ